పరిటాల రవీంద్ర గారు బతుకున్నప్పుడు ఆయన పేరు చెప్పుకొని వ్యాపారం చేసిన వాళ్ళు కానీ అతని పేరు చెప్పుకొని పరిటాల రవీంద్ర గారికి సంబంధించిన ఆశలు కొంతమంది వారి వద్ద పెట్టుకున్న తర్వాత పరిటాల రవి అనంతరము వారు తిరిగి ఇవ్వకుండా వారి వద్ద పెట్టుకున్నారు కొంతమంది అనేది కూడా అంటున్నారు. ఆయన సంపాదించిందంటే కొంతమంది జనాలు వేల కోట్లు పరిటాల రవి గారు సంపాదించినారన్నారు. నేను చాలామంది నా దగ్గర కూడా వచ్చినారు, మేడం మీది హైదరాబాద్లో అక్కడ 100 ఎకరాలు ఉంది, ఇక్కడ 200 ఎకరాలు ఉందని సినిమా వాళ్ళే వచ్చి నాకు చెప్పారు. మా చిన్నాన్న కృష్ణారావు గారు దాంట్లో ఒక నాకు 10 సెంట్లు ఇస్తే సార్, ఒక 2 ఎకరాలు ఇచ్చి 100 ఎకరాలు మీరే తీసేసుకున్నాను అని కూడా మేము చెప్పాను. సీఎం ఇంటికి పోయింటే ఒక రోజు ఆటుకొచ్చినారు చంద్రబోస్ అని, మేడం మీ పేరు మీద 100 ఎకరాలు ఉందాడా, రవి అన్న తీసుకున్నాడు అని. మేము డబ్బు వాళ్ళంటే ఆయన పేరు చెప్పుకొని సంపాదించుకుండవచ్చు కానీ మాకైతే లేదండి, నాకు హైదరాబాద్లో 1 ఇల్లు ఉంది, 1 ఎకరం భూమి ఉంది, ఎప్పుడైనా మరి తీసుకు చూసుకోవచ్చు మీరు, ఆ ఎకరా భూమి కూడా కోర్టులో ఉంది, ఆ ఇల్లు వచ్చి ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు ఒకటి కొన్నారు మా ఆయన, అది తప్ప 1 సెంట్ భూమి కూడా మాకు హైదరాబాద్లో లేదు. ఇక్కడ మనము పరిటాల రవి గారు అనే వ్యక్తి కొన్ని 1000 కోట్లు సంపాదించినారంటారు. 1000 కోట్లు సంపాదించిన కాంగ్రెస్ గవర్నమెంట్లో 1000 కోట్లు డబ్బులు సంపాదించినారంటారు, కానీ మా దృష్టిలో ఏమంటే 1000 కోట్ల జనాన్ని సంపాదించారనేది, 1000 కోట్ల జనంలో గుండెల్లో చిరస్థాయిగా నిలబడినాడు మా ఆయన పరిటాల రవి గారు, అదే మా కోట్ల ప్రకారం అనుకుంటాం. జనాలు అనలేక కాంగ్రెస్ వాళ్ళు ఈ విధంగా డబ్బు అన్నారండి, జనం అంటే బాగుండదనే ఆలోచనతో ఇది డబ్బు రూపంగా మార్చారు అంతేగాని. మేము కూడా చాలా మీటింగ్లో మాట్లాడినాం, ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేది కరెక్టేను, వాళ్ళు డబ్బు అంటున్నారు కానీ జనాలు అని చెప్పుకోలేక భయంతో డబ్బు అంటున్నారు, కానీ మా ఆయన డబ్బుగా సంపాదించి జనం గుండెల్లో గుండెల్లో వాళ్ళు చిరస్థాయిగా నిలబడేలాగా సంపాదించారు చాలు, అదే మాకు అదే 1000 కోట్లు 1000 కోట్లు మా ఆయన సంపాదించిన సంపాదన అని కూడా చెప్తాను, గొప్పగా చెప్తాను. మా చిన్నాన్న అనేవారండి కృష్ణారావు గారు, అవును సునీత నువ్వు కూడా చెప్పు, మా ఆయన మీరు జనాలని అంటున్నారండి, జనాలను కాదు మా ఆయన సంపాదించిన జనాల్ని డబ్బే అని చెప్పండి, జనాలను సంపాదించారు, నువ్వు కూడా చెప్పు గట్టిగా అని చెప్తావు ఎప్పుడైనా నవ్వుకుంటా. రవీంద్ర గారికి వారి తండ్రి గారి మీద దగ్గర ఉండే భూములే మా మామయ్య పేదవాళ్ళందరికీ పంచాడు. పరిటాల రవీంద్ర గారికి వాళ్ళ తండ్రి గారైన శ్రీరాములయ్య మీద సినిమా తీయాలని ఎలా ఆలోచన వచ్చింది అంటారు, సినిమాల మీద ఏమైనా ఆయనకు అవగాహన ఉందా? సినిమాలు పాటలు రాసేవాళ్ళండి, పాట పాడేవాడు కూడా. పరిటాల రవీంద్ర పాటలు పాడతారా? పాటలు అంటే తన స్వయంగా చేతరారా కొన్ని సంగీష్ ఖాన్ అని ఒక సినిమా తీయాలని ఆ బుక్ల మీద అంతా స్టడీ చేసింది. ఏది మేడం? సంగీష్ ఖాన్ ముఖ్యంగా అదేదో ఉంది మొత్తానికి, అదేనా మన పేరు ఏదైనా దాని మీద ఒక సినిమా తీయాలని ఆయన బుక్స్ కూడా తీసుకొచ్చి అందరికీ పంచింది, మీరు కూడా దీని గురించి స్టడీ చేయండి అని. అది సినిమా అంటే గవర్నమెంట్ చేంజ్ అయినాక సినిమా ఆ సినిమా తీయాలని తనకు పట్టుదల ఉంది, అది కూడా చేయాలి. తను బాగా రాసేవాడండి. ఇప్పుడు భూమిక పచ్చన రగ్గ పాట కూడా మా ఆయన పరిటాల రవి గారు పరిటాల శ్రీరామాలయంలో ఉన్న పాట భూమికి పచ్చని రంగు వేసి రంగేసినట్టు అనేది పరిటాల రవీంద్ర గారు రాశారు మేడం. ఆయన కూడా కొంతవరకు దాంట్లో కూడా రాశాను భూమికి పచ్చని, 2-3 పాటలు తను కూడా స్వయంగా రాశాడు, అవి మళ్ళీ వాళ్ళకి ఇస్తే దాన్ని ఏదో ఆలోచన సినిమా తీయాలని ఆలోచన ఎందుకు వచ్చింది ఆయన? పరిటాల శ్రీరాములయ్య అంటే ఆయనది ఒక చరిత్ర అండి, శ్రీరాములయ్య గారు మా మామయ్యది, ఆ చరిత్ర కూడా మనం కూడా బయటికి చెప్పాలి. దాంట్లో ఎక్కడ బయట అది ఎట్లా జరిగినట్లే తీసుకెళ్ళాడు. రక్త చరిత్ర సినిమాకి శ్రీరాములయ్య సినిమాకి తేడా ఏముంది? మీరు అది జరిగినది జరిగినట్టు అంటున్నారు, మళ్ళీ దీంట్లో ఏమంటారు వ్యత్యాసం? శ్రీరాములయ్య సినిమా అయితే జరిగింది జరిగినట్లు, ఈ రోజు కూడా మనం చూస్తే కళ్ళంపించి చూస్తామండి, చాలా పాటలు కానీ అవి చాలా బాగున్నాయి, పాటలు అట్లే ఉన్నాయి, సినిమా స్టోరీని అట్లా ఉంది. మా ఆయనకి ఇంకా తృప్తి లేదు, ఇంకా బాగా రావాల్సిందని, నా చెప్పినవన్నీ ఇంకా రాలేదనే తనకు కూడా ఉంది. ఇంకా చాలా అంటే సినిమాలో మనం అన్నీ తీలేపాం కదా కొంతవరకు. శ్రీరాములయ్య సినిమా అనేది వాళ్ళ నాన్న పేరు మీద తండ్రి పేరు మీద తీసి పెట్టాలనే దాని మీదే పెట్టినాను సినిమా ఒకటి తీసాను. రక్త చరిత్ర అంటే ఇంకా వాళ్ళు కొన్ని దాంట్లో అన్నీ కలిపినారు, ఇంకా మీకే తెలుసుంటారు, కొంతవరకు వాస్తవాలు ఉన్నాయి కొన్ని కొన్ని వాస్తవాలు. రక్త చరిత్రకు ముందు రామ్ గోపాల్ వర్మ మీతో మాట్లాడిన తర్వాత తీశారనుకుంటున్నారు? నాతో మామూలుగా అంటే సినిమా తీస్తామన్నారు కానీ మేమెందుకు చెప్తాం, ఆయన స్టోరీ మేమే తీసుకుంటాం అంతే కదా. ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఆయన తీసినదైతే నాకు తెలిసి 50-60% కరెక్ట్గానే ఉంది. ఫస్ట్ది సెకండ్ నేను చూడలే చూడదలుచుకోలేదు చూడలేదు. ఇప్పుడున్న మన సూరి అంటే సూరి ఉన్నారు కదా, ఆయన భార్య గంగుల భానుమతితో ఎప్పుడైనా మళ్ళీ ఎదురు పడ్డాం కానీ ఏదన్నా చేయడం జరిగిందంటే? లేదు, అమ్మాయి ఎక్కడ ఉంటుందో కూడా మాకు తెలియదు, బెంగళూరులో ఉంటుందని తెలిసింది కానీ మనం ఆమెకేం పట్టింది. అంటే ఇప్పుడు అంటే మద్దల చెరువు సూరిని హత్య చేయించింది ఎవరంటారు అప్పుడు? మళ్ళీ
హత్య చేసి ఆయన ఎవరో వాళ్ళే తెలిసిన వాళ్ళ వాళ్ళే వాళ్ళు ఏదో చేసుకున్నారు కానీ ఎవరు చేస్తారో ఆయన హత్య ఆయన దగ్గర నుండి ఎవరో చంపినట్లున్నారు. దాని వెనక ఎవరు ప్రోత్సాహం ఉందంటారు? ప్రోత్సాహం అవన్నీ మనకు తెలియదు. మీరు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వస్తున్న జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళని నా భర్తను చంపిన వాళ్ళని పార్టీలోకి తీసుకుంటున్నారు అని ప్రకటించారు. అయితే ఇటీవల కాలంతో వాళ్ళతో సన్నిహితంగా ఉంటున్నారని తెలుస్తుంది, అది వాస్తవమేనా? సన్నిహితంగా అంటే ఆ పార్లమెంట్ వేరు, నాది వేరు. వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే నా పని నేను చేస్తాను. ఎక్కడానికి కలిపి నమస్కారానికి తిరిగి నమస్కారాలు. మీరు ఇటీవల కాలంలో మీరు విజయవాడ వెళ్తున్న సందర్భంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మిమ్మల్ని టిఫిన్కి ఆహ్వానించారు, ఇంటికి వెళ్తే బాగుండదని ఊరు బయట మీకు టిఫిన్ ఏర్పాటు చేశారు.